బిగ్ బాస్ హౌస్లో గెలిస్తే నా కష్టమే తీరిపోద్ది, పేదవాళ్లకు సహాయం చేయొచ్చు కదా అనే ఆశయంతో నేను బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టాను. ఎంత కష్టమైన నష్టమైన భరించాను, అందరితో ఎన్నో మాటలు పడ్డాను. ఇన్ని మాటలు పడినా ఈరోజు నన్ను ఏమీ కాకుండా తీసిపారేస్తున్నారు. అలానే నేను చెయ్యకుని తప్పుకి నన్ను ఎత్తి చూపిస్తున్నారు, మాటలు పడుతున్నాను. బిగ్ బాస్ హౌస్లో ఎంత కష్టపడ్డానో ఈ టైటిల్ కోసం నాకు తెలుసు, ఎన్నో రాత్రులు తిండి మానేశాను అంటూ చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్. అయితే ఈరోజు యాంకర్ శివ ఒక మాట అన్నాడు, నీ నిజస్వరూపు ఈరోజు బయటపడుతుంది, నీ వీడియో తీసి పెడతాను అంటూ తనని నెగిటివిటీ చేయడానికి సిద్ధమైపోయాడు. అన్నీ విన్న పల్లవి ప్రశాంత్ అయితే ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చాడు. ఎన్నో నిద్రలేని రాత్రులు ఒకరో తిండి కూడా లేకుండా ఉన్నాను, అలాంటప్పుడు నేను గేమ్ ఆడి కష్టపడి ఇంత టైటిల్ గెలిచినందుకు ఈరోజు నా సంతోషం లేకుండా చేశారు. నలభై ఛానల్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వమంటే నేను ఏమో పడుకుంటాను, నాకు నిద్ర లేదు, అలానే తిండి లేదు అని చెప్పాను. అది తప్పు అంట వాళ్ళకి. అయితే నేను చేసిన తప్పేమి, అయితే రైతు బిడ్డను కదా నేను, పేదవాడిని, అందరూ ఈ టైటిల్ గెలవడం తప్ప అయితే నాది అంటూ హోస్ట్ నాగార్జున సార్, నాకు ఈ టైటిల్ వద్దు, నేను గెలవడమే తప్ప అయితే నాకు వద్దు, ఈ టైటిల్ మీరే తీసేసుకోండి అంటూ కన్నీరు పెట్టుకుంటూ నన్ను కాపాడండి అంటూ పల్లవి ప్రశాంత్ ఎమోషనల్.